నిద్రపోయి ఆరు నీళ్లు ముందు ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఆరు నీళ్లు ముందు ఎవరైనా అరెస్ట్ చేస్తారా? ఈరోజు సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో చంద్రబాబు నాయుడు పాత్ర, లోకేష్ పాత్ర ఎంత మాత్రం మనకు తెలిసింది కాబట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కేసు కట్టడం జరుగుతూ ఉంది. అదే కానీ వాళ్ళ పాత్ర లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమైనా సామాన్యుడు అనుకున్నారా? 26 కేసుల్లో యాంటిస్పెట్ బెయిల్ తెచ్చుకొని అదేవిధంగా 28-38 సంవత్సరాలు ఆ కేసు నడిపించడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం సంబంధం లేకుండా ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి చంద్రబాబు నాయుడు పాత్ర దీంట్లో ఉందని చెప్పేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు అప్పడం జరుగుతూ ఉంది. అంతేగాని ఈరోజు కక్ష సాధింపు, చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఆయనకు బెయిల్ రాకూడదని ఎర్రమ్మ నాయుడు చేత కేసులో పిటిషన్ లేపించి 16 నెలలు కట్టడి చేపించి ఎంత పెద్ద క్రైమ్ చేసినా 3 నెలలకు రావాలి బెయిల్ అని. 16 నెలలు బెయిల్ రాయకుండా రైట్ శివపార్వతి గారు, వేణుగోపాల్ గారు క్లియర్ గా చెప్తున్నారు, వేణుగోపాల్ గారు క్లియర్ గా చెప్తున్నారు, మేము కనుక ఆపాలి అనుకుంటే ఇన్నాళ్ళు ఎందుకు ఆగుతాము, ఎలక్షన్ ముందు ఏమైనా మేము పిచ్చోళ్ళమా ఇలాంటి యాత్రలు ఆపడానికి అని అంటున్నారు. ఎలక్షన్ ముందు సడన్ గా తీసుకెళ్లి పాత్ర ఉంది అరెస్ట్ చేసామంటే ఆధారాలు సిఐడిని అడిగితే మేము రిమాండ్ లో తీసుకొని విచారణ చేసి ఆధారాలు ఇస్తామన్న పరిస్థితి. ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ అధికార ప్రతినిధులు ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశామంటారు. మరి ఏది సిఐడి నిజం చెబుతుందో, వీళ్ళు వైసీపీ అధికార ప్రతినిధులు నిజం చెబుతున్నారో భగవంతుడికి తెలియాలి. 4.5 ఏళ్ళు నిద్రపోయిన మాట వాస్తవమే, ఆయనే ఒప్పుకున్నారు. ఒక్క నిమిషం క్రాంతి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వెనుకోపల్ గారు, ఒక్క నిమిషం వెనుకోపల్ గారు, ఒక్క నిమిషం వెనుకోపల్ గారు, క్రాస్ చెక్కొద్దు, క్రాస్ చెక్కొద్దు రఘురామ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం రఘురామ్ రెడ్డి గారు వెనుకోపల్ గారు, ఒక్క నిమిషం ఆమెనే మాట్లాడిన వాళ్ళు, మనకు టైం అయిపోవచ్చింది, దయచేసి క్రాస్ చెక్కొద్దు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వెనుకోపల్ గారు, దయచేసి దయచేసి మాట్లాడు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, దయచేసి కంక్లూజన్ టైం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు బ్రతకాలని కోరుకుంటారంట. ఏ రోజైనా ప్రతిపక్షాలు అడిగిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు ఎలా అంటున్నారు నన్ను, పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటున్నారు, ఇదిగో నేను చేసిన మంచిది, ఇదిగో నేను చేసిన చెడ్డిది అని చెప్పి ఎవరైనా జర్నలిస్ట్ లో నలుగురు పిలిచి వాళ్ళు అడిగే క్వశ్చన్ ని ఫేస్ చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్క ప్రెస్ మీట్ ఆయన లైఫ్ లో వచ్చి గెలిచిన దగ్గర నుంచి రికార్డెడ్ లైవ్స్ కాకుండా ఒక్క ప్రెస్ మీట్, లైవ్ ప్రెస్ మీట్ ఒక్కడ పెట్టమనండి చాలు. ప్రతిపక్షాలకు ఆయన ఎంత పెద్ద పాత్ర ఇస్తున్నాడో అర్థమైపోద్ది, జర్నలిజానికి ఏమి మాత్రం విలువలు ఇస్తున్నాడో అర్థమైపోద్ది. మహిళలు సైతం ఇందాక సోదరుడు చెప్పినట్టు, తెలుగుదేశం సోదరుడు, ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ ని ఏ రకంగా అణిచివేస్తా, ఈడ్చుకెళ్ళి లాక్కెళ్ళి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతిపక్షాలు బ్రతకాలని కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు దాడి చెప్పారు, లోకేష్ గారు వచ్చి బయటకు వచ్చినప్పుడు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు యోగాలలో రాడ దాడి చేపించరు, వారాహి యాత్రలో కిరాయి మోకలను పంపించి నరమేధం సృష్టించాలని చూడరు. ఇవన్నీ చూడకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. మా వీరమల్ని నడుబొట్టు నడుబొడ్డున కాకినాడ నడుబొడ్డున రాళ్లతో కత్తులతో రాట్లతోటి దాడికి పాల్పడడానికి ప్లాన్ చేసుకొని వాళ్ళని ఏ రకంగా కొట్టారో అనేది వీడియో లైవ్లతో సహా మీరు మీకు ఫేస్బుక్ లైవ్లు పెట్టి చూపించారు. మీరు ప్రతిపక్షం బ్రతకాలి అనుకుంటే ప్రతిపక్షం గొంతు ఏదైతే అడిగిందో నిసిగ్గుగా నిర్భయంగా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి మాట్లాడాలి. అసలు ప్రతిపక్షమే అసెంబ్లీలో లేకుండా మీరు వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ భార్యను దూషిస్తూ ఆయన అసెంబ్లీ నుంచి బయటకు గెంటేసిన గొప్ప గొప్ప వ్యక్తులు మీరు. ఎందుకంటే మీరు ఒకప్పుడు అసెంబ్లీలో ఉండలేదు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం ఉండకూడదు. మీకు మీరే బిల్లులు చేసుకుంటారా? మీరు మీరే భజన, ఒకటే భజన, ఒక్కొక్కరు మైక్ తీసుకున్నారు. ఒక నిమిషం కూడా మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకుంటారా? సభా సమయం రైట్ రైట్ శివపార్వతి గారు, రఘురామ్ రాజు గారు కన్సిడర్ చేయాలి. చేస్తారు సభా గారు ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడుతూ
ప్రతిపక్షాలు బతకాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం, ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటామని చెప్పి చక్కటి